బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ను ప్రకటించి కొద్ది గంటలు గడవక ముందే ఒక అతిపెద్ద షాక్ తగిలిందా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి అంటే ప్రస్తుతం అవునేనే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే ప్రభుత్వం అలాగే ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఎటువంటి వాళ్ళ అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈ మేరకు ఆయన కొన్ని అంశాలను లేవనెత్తారు. ప్రధానంగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఒక ప్రకటన చేశారు. అంటే ఇక్కడ ఉద్యోగుల ప్రాణాలు అనేవి చాలా ఇంపార్టెంట్, ప్రజల ప్రాణాలు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలు నిర్వహించడమే ప్రధాన విధిగా పెట్టుకున్నారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది ప్రధానంగా చంద్రశేఖర్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్పై ఇంప్లీడ్ పిటిషన్ను ఆల్రెడీ వేశారు ఉద్యోగ సంఘాలు ఇంప్లీడ్ పిటిషన్ వేయబోతున్నారు అనేది. అంటే ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమైనా ఎన్నికలు నిర్వహించాలి అంటే ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను పాటించాలి అంటే ఖచ్చితంగా ఉద్యోగుల సహాయ సహకారాలు ఖచ్చితంగా అవసరం. అలాగే ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తే ఉద్యోగులు ఖచ్చితంగా ఎన్నికల నిర్వహణకు సహాయపడాలి. కానీ ఇక్కడ అందుకు నిరాకరిస్తున్నారు ఉద్యోగ సంఘాలు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అది బహిరంగంగానే చెప్పేశారు. ఒక రకంగా ఎన్నికలను అంటే ఆల్రెడీ విడుదలైన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బహిష్కరిస్తున్నారు ఉద్యోగులందరూ కలిసి ఉద్యోగ సంఘం చేసిన ప్రకటన ద్వారా. ఒకవేళ అదే కనుక నిజమైతే ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారా, ఎలా నిర్వహిస్తారు, ఆయనకాయన ఎస్సీసీ తనకు తానుగా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించేసి ఎన్నికలు జరిపేయండి అంటే ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా ఉద్యోగుల సహకారం అందకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందా అనేది ఇప్పుడు ప్రధానంగా లేవనెత్తిన ఒక ప్రశ్న. అంటే సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ మీద విచారణ జరిపిన తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పిస్తుంది అనేది కూడా ఇక్కడ ఆసక్తికరమైన అంశం. అప్పటి వరకు ఎన్నికలు పూర్తి స్థాయిలో కొనసాగుతాయి అని అనుకోవడానికి వీలుందా లేదా అనేది కూడా మనకు అర్థం కావాలి అంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందే. అనేది మొత్తం మీద ఉద్యోగ సంఘాలు అయితే ఎన్నికలు బహిష్కరించాయి, ఒక రకంగా ఇది ఎస్సీసీకి ఒక షాక్ ఇచ్చే అంశం అనేది కూడా అప్పుడు ప్రధానంగా ప్రస్తావన తీసుకొస్తున్నారు రాజకీయ పరిశీలన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.